టెక్కడపిఎస్లో ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదైంది. భార్య వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్పై కేసు ఫైల్ అయింది. అటు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదుతో భార్య వాణి, కూతురు హైందవితో పాటు మరో 5 కేసు నమోదు చేశారు పోలీసులు. ఇరువురి ఫిర్యాదులు కేసు నమోదుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోని వివాదాలు ఇప్పుడు పోలీస్ ఫిర్యాదుల వరకు వెళ్ళాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఫిర్యాదు చేయగా అటు తల్లి కూతురులతో పాటు మరికొందరు వాణి అనుచరులపై సైతం దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టెక్కలి సిఐ పైడే ఉన్నారు. ఆయన అడిగి మరో వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి, ఏమని ఫిర్యాదు ఇచ్చారు? కేసులు ఏమేమి ఫైల్ అయ్యాయా లేదా? ఓకే, రెండు కూడా ఫైల్ అయ్యండి. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు ఇచ్చింది, అలాగే వాళ్ళ వైఫ్ వాణి గారు ఇచ్చింది. రెండు కేసులు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఎమ్మెల్సీ గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వాళ్ళ భార్య, వాళ్ళ పాప, అలాగే అతని అనుచరుల మీద 5 మీద కేసు రిజిస్టర్ చేయడం ఉంది. అందులో సెక్షన్ 329, అలాగే 324, 351, రెడ్మి 35 బిఎన్ఎస్ అండి, అంటే ట్రెస్పాస్ ఇచ్చారు, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ భార్య కూడా కంప్లైంట్ ఇచ్చారు, అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ మీద, ఇద్దరి మీద ఇచ్చారు. రెండు కేసులు కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఆమెది ఏ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది సార్? ఆవిడది 329 క్లాస్ 3, 324, అలాగే 351, 3 క్లాస్ 5 అండి. అంటే ఏం సార్, ఏం చెప్తున్నాయి ఈ సెక్షన్స్? అంటే ఇప్పుడు 490 అంటే హెరాస్మెంటు, అలాగే ట్రెస్పాసు. ఆ శ్రీధర్ అని వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డారని చెప్పేసి దాని మీద కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ. దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేసాం. రెండు కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దర్యాప్తులు ఉన్నాయి. సరే, ఇంకా ఇప్పటికీ నేను చూస్తే ఒక ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. పోలీస్ బందోబస్తు అది ఏమైనా కొనసాగుతుందంటారా ఈరోజు? ఈరోజు కూడా బందోబస్తు కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కూడా పోలీసులు అందరూ కూడా అక్కడ ఉన్నాం. ప్రస్తుతానికి నార్మల్ కండిషన్, ఓకే. అండ్ సార్, ఎమ్మెల్సీకి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇంకా అదనంగా అది సీనియర్ ఆఫీసర్ దృష్టిలో పెట్టి అది చేస్తున్నాం. మొత్తానికి ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామంటున్నారు. ప్రాథమికంగా దశలోనే ఆ యొక్క దర్యాప్తు ఉంది. త్వరగా దర్యాప్తును పూర్తి చేస్తామని కూడా సీఐ పైడే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ 9, శ్రీకాకుళం జిల్లా టెక్కలి.